హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రాజాటెక్ ఏపీజీ వీడియోస్. కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం సరికొత్త పథకాలు తెస్తుంది. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులకు మనీ ఇస్తుంది. తద్వారా లబ్ధిదారులు పథకం ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే కేంద్రం తెస్తున్న పథకాలపై పెద్దగా ప్రచారం జరగట్లేదు. అందువల్ల చాలా పథకాల గురించి ప్రజలకు తెలియట్లేదు. అలాంటి ఒక పథకం గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ పథకం పేరు డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్ 2024. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ ప్రోగ్రాంలో భాగంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి 250,000 రూపాయలు ఉచితంగా ఇస్తుంది. అయితే ఇందుకు ప్రత్యేక షరతులు ఉన్నాయి. షరతులు వర్తించిన వారికి మాత్రమే ఈ మనీ ఇస్తుంది. ఇలా మనీ ఇవ్వడం ద్వారా కొత్తగా పెళ్ళైన వారు ఆర్థికంగా స్థిరపడతారని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ పథకం కింద నవదంపతులు మనీ పొందాలంటే మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు. ఈ పథకం ద్వారా కేంద్రం ఇంటర్కాస్ట్ మ్యారేజ్లను ప్రోత్సహిస్తుంది. దంపతుల్లో ఒకరు తప్పనిసరిగా దళిత వర్గానికి చెందినవారు అయి ఉండాలి. దళితుల్లో ఇంటర్కాస్ట్ మ్యారేజ్లను పెంచే ఉద్దేశంతో కేంద్రం ఈ షరతు పెట్టింది. ఈ పథకం కింద పెళ్లి చేసుకున్న దంపతులు సంవత్సరం ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉండాలి. అయితే తమ కులానికి సంబంధించిన వారిని కాకుండా వేరే కులం వారిని పెళ్లి చేసుకున్న వారిలో ఒకరు దళిత జీవిత భాగస్వామి అయితే వారికి కూడా 2.5 లక్షలు ఇస్తారు. తద్వారా అన్ని కులాలకు సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని కేంద్రం భావిస్తుంది. కేంద్రం ఇచ్చే 2.50 లక్షలను 2 వాయిదాల్లో ఇస్తుంది. ఇలాంటి పెళ్లి ఫిక్స్ అయ్యాక జిల్లా యంత్రాంగం పెళ్లి చేసి మనీ ఇస్తుంది. ఇందుకోసం స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి కేంద్రం 25,000 రూపాయలు ఇస్తుంది. అర్హులైన దంపతులు ముందుగా 1,25,000ను డీడీ రూపంలో దంపతులు ఇద్దరి పేరుపైన పొందుతారు. మిగతా 1,25,000ను 5 ఏళ్ల తర్వాత పొందుతారు. పథకం మనీ పొందేందుకు అర్హతలు: దంపతులో ఒకరు ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ వర్గం వారు అయి ఉండాలి. రెండవ వారు ఏ కులం వారైనా పర్లేదు. పెళ్ళైన సంవత్సరంలోపు దంపతులు తమ పెళ్లి జరిగినట్లుగా చట్టపరమైన పత్రాలను పొంది తీరాలి. హిందూ వివాహ చట్టం ప్రకారం లీగల్ మ్యారేజ్ సర్టిఫికేట్ పొందాలి. దంపతులు ఇద్దరి సంవత్సరం ఆదాయం 5 లక్షలకు మించకూడదు. పథకం లబ్ధి పొందేందుకు కావలసిన పత్రాలు: ఒక భాగస్వామి ఎస్సీ కమ్యూనిటీకి చెందినవారిగా నిరూపించే కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. దంపతులు ఇద్దరి అధికారిక కుల ధృవీకరణ పత్రాలు ఉండాలి. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం పెళ్ళైనట్లుగా నిరూపించే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. దీన్ని పెళ్ళైన సంవత్సరంలోపు సమర్పించాలి. దంపతులు ఆదాయ ధృవీకరణ పత్రాలు అవసరం. దంపతులు ఇద్దరు తొలిసారి పెళ్లి చేసుకుంటున్నట్లు నిరూపించే పత్రం కలిగి ఉండాలి. ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సిట్టింగ్ ఎంపీ లేదా సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారా డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా దరఖాస్తు రావాల్సి ఉంటుంది. వారే ఈ ప్రతిపాదన పెట్టాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా జిల్లా యంత్రాంగం కలిసి కూడా ప్రతిపాదన పెట్టవచ్చు. వీటిని డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ పరిశీలించి అంతా సరిగా ఉంటే కేంద్రం సామాజిక న్యాయం సాధికారత మాతృత్వ శాఖ డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ చైర్మన్ పరిశీలిస్తారు. అన్నీ కరెక్ట్గా ఉంటే రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ ఆర్టీజీఎస్ విధానంలో డబ్బును కేంద్రం ఇస్తుంది. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: శ్రీ భరత్ లాల్ మీనా, డైరెక్టర్, రూమ్ నెంబర్ 637, ఎవింగ్ శాస్త్రి భవన్, న్యూఢిల్లీ 110001. గమనిక: ఈ పథకంలో దంపతులు ఇద్దరు ఒకే కులానికి చెందినవారు అయి ఉండకూడదు.